నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఒక చిన్న విజ్ఞప్తి, ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి, అలాగే చూస్తూ ఉన్నాను వైసీపీ వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు, మనం ఏంటి తగ్గాల, వాళ్ళు బెదిరించేది ఏంటి, ఇలాంటివన్నీ ఇప్పుడే అధికారంలోకి వచ్చారు అప్పుడే బెదిరింపులు చూడండి అని నేను బేసిక్గా చెప్తున్నాను. మనం గెలిచినా కూడా ఎలా ఉంటుందంటే అదొక విజయ ఆనందం అనాలో లేకపోతే విజయ గర్వం అనాలో ఉంటుంది. అది విజయం సాధించినప్పుడు, లాస్ట్ టైం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా గెలిచినప్పుడు వైసీపీని విపరీతంగా ట్రోల్ చేస్తుంది. సో ఈ రోజున వైసీపీ వాళ్ళు కూడా గెలిచిన ఆనందంలో కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఏముండదు. అది దానికి ఆ లైట్ తీసుకోండి. మనం ఎక్కువగా ట్రోల్స్ మీద వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అన్నారు మనం అన్నాం, వాళ్ళు అన్నారు మనం అన్నా, మన పార్టీ వాళ్ళు హ్యాపీగా అధికారంలో ఉన్నారు, మనం కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి మనం పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో పార్టీని బలపరుచుకోవాలంటే ఎక్కడెక్కడ మనం వీక్గా ఉన్నాం, ఏంటి, ఏ పని చేయాలి పార్టీ బలోపేతానికి, సోషల్ మీడియా నుంచి కావచ్చు, లేకపోతే గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో మీ పని కావచ్చు, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా ఎవరి కార్యాచరణ వాళ్ళు చేస్తే పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది అనే విధానంలో ఆలోచించండి. కానీ ట్రోల్ చేయడం వల్ల పార్టీకి ఉపయోగం అయితే పడదని నా అభిప్రాయం అండి. ఎక్కువ ట్రోల్స్లోకి దయచేసి వెళ్ళకండి. వాళ్ళు ఏదన్నా అన్నా వైసీపీ వాళ్ళది కొన్ని రోజులు ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే కదా విజయం వచ్చింది. కానీ వాళ్ళ బాధ్యత ఒక్కసారి గుర్తొచ్చినప్పుడు మాత్రం, వాళ్ళ బాధ్యతలు తీసుకున్నాక మాత్రం ఈ ట్రోల్స్ కంటే కూడా బాధ్యతల మీద వాళ్ళు డిఫాల్ట్గా దృష్టి పెట్టాలి. లేదంటే అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో లేదా మిగతా అందరు ప్రజలు కూడా వాళ్ళనే ట్రోల్ చేస్తారు. సో దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఎవరు కూడా ట్రోల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే దానికన్నా కూడా మన పార్టీని బలోపేతం చేసుకునే దాని మీద ఉండండి. మీరు చూడండి, గతంలో కూడా మన ఉప్పు తిని తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రత్యేక హోదా మీద విమర్శించారో తెలుగుదేశం పార్టీని, అలాగే భాజపాని, ఆ రోజు నుంచి అశోక్ గజపతిరాజు స్టార్ట్ చేశాడు. ఈ రోజున ఎవరు లేరు, భూస్థాపితం అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నాడు, తర్వాత బాలయ్య పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నాడు, తర్వాత మల్లెపూ యామిని మల్లెపూలు నలుపుకోవడానికి పనికొస్తాడా అన్నారు. ఇలాంటివి ఇంకొక అతనేమో అన్ననే గెలిపించుకోలేకపోయాడు, మమ్మల్ని గెలిపిస్తాడా వచ్చని. ఒకరిని గెలిపించడం అన్నని గెలిపించుకోలేకపోవచ్చు, కానీ అంటే మనం గెలవలేకపోవచ్చు. ఒక పార్టీని గెలుపోవటంలో శాసించే స్థితిలో మనం ఉన్నాం. ఉన్నంతకాలం మనకి తిరుగులేదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళని ట్రోల్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం ఎవరున్నా ఏంటి, మనకి ప్రభుత్వం మంచి పాలన ఇవ్వాలి, ప్రజలకు మంచి చేసే విధానంలో వాళ్ళు వెళ్ళాలి అన్న ఒక్కటే కదా మనం కోరుకుంటుంది. మరి అలాంటప్పుడు ఎవరుంటే మెడలు వంచి పని చేయిద్దాం, తప్పు చేస్తే ఒప్పు చేస్తే వాళ్ళకు సహకరిద్దాం. అలా మనం వెళ్ళాలే కానీ ట్రోల్ చేసుకుంటా వెళ్తే అది మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు చూసుంటారు మ్యాక్సిమం చాలా మంది ట్రోల్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఎదుటి పార్టీలకు ఉపయోగం అయినది తప్ప. ఆ ట్రోల్స్ చేసే కొద్దీ ఏంటంటే ఆ పార్టీ వాళ్ళకి కసి పెరిగి ఇంకా గట్టిగా పనిచేస్తారు. మనకేమవుతుంది, 18 లక్షల ఓట్లు వచ్చాయి, అవన్నీ కూడా ఏదో నిజాయితీగా వచ్చినాయి, డబ్బులు ఇవ్వకపోతే వచ్చినాయి, కరెక్టే. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడండి, డబ్బులు ఇచ్చినా వేరే పార్టీలు ఓటు అయ్యాం మనం బేసిక్గా. అది అభిమానులు వేశారు, కళ్యాణ్ గారికి ఉన్న అభిమానుల్లో చాలామంది అభిమానులు వేశారు. సో అదంతా మిగతా పార్టీలకు వేస్తే ఏదో డబ్బులు తీసుకొని వేశారని ప్రజలను విమర్శిస్తూ ఉన్నారు. అవన్నీ మనం అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఏదైనా అంతిమ తీర్పు వచ్చింది కాబట్టి ఆ తీర్పును మనం గౌరవించాలి, ఆ తీర్పును గౌరవించాలి. అందరూ డబ్బులు తీసుకొని వేయలేదు ఓట్లు, ఎవరో కొంతమంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసి ఉండొచ్చు, చాలామంది ఇటు డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కూడా వేసి ఉండొచ్చు. సో అవన్నీ కరెక్టా, నేను ఒప్పుకోను. ఏది ఏమైనా సరే ప్రజా తీర్పును గౌరవించాల్సిన విధానంలో మనం వెళ్ళాలి. ఎందుకంటే మన ప్రజల్ని తప్పుపడతా వెళ్తే ఎనలిస్టులు కావచ్చు, టీవీలో కూర్చున్న వాళ్ళు కావచ్చు, అందరు మనల్ని తప్పుపడుతున్నారు. ఆ విషయాన్ని కొంచెం మీరు గ్రహించాలి. ఆ విషయాన్ని గ్రహించకపోతే మాత్రం మనకి పెద్ద లాస్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని మీరు కొంచెం ఆలోచించండి. ప్రజలను తప్పుపట్టద్దు. ఏది మన రాజకీయ విధానాలు అలాగే ఉన్నాయి ప్రస్తుతం, ఆ విధానాల నుంచి మనం బయటకు రావాలంటే టైం టేకెన్. ఇది ఏదో ఒక 5 ఏళ్లలో ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు కదా. సో దాన్ని బట్టి ప్రజల తీర్పుని అందరు గౌరవించండి, ప్రజలను ట్రోల్ చేయకండి. ప్రజలు ఎలా చేశారు, శ్రీకాకుళంకి మనం ఏవో ఇచ్చాము, ఉద్దానంకి ఇచ్చాము, తిత్రి తుఫాను వచ్చినప్పుడు ఇచ్చాము, ఇవన్నీ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, మనం చెయ్యండి సహాయం. వాళ్ళు మనకి చేయాలి రివర్స్లో అనుకోవటం కరెక్ట్ కాదని. సో మనం ఏదో చేసాం, మనకు చేత అయింది, వాళ్ళు కూడా మనకే ఓటేయాలి, మనకు ఓటైపోతే వాళ్ళు దొంగలు. ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడద్దు. అలాగే కులాలను కూడా తీసుకొస్తున్నారు, కాపు కులం ఓట్లు వేయలేదు అని అనవసరంగా కులానికి కూడా అంటగట్టకండి పార్టీని. కులం వేరు, పార్టీలు వేరు,
ఆ కులాలు అందరూ ఇక్కడే ఓట్లు వేయాలని మనం కులరహితంగా వెళ్ళాలనుకుంటున్నాం. సో కులాలన్నీ మనకే ఓట్లు వేయాలి అనుకుంటే కులరహితం ఎక్కడవుతుంది అది? సో దయచేసి కొంచెం ఆలోచించండి. ఏదైనా సరే ఒక మంచి ప్రజాస్వామ్య మధ్యలో మనం వెళ్ళాలి. ప్రజలను మనం తిట్టడం కరెక్ట్ కాదు. ఇది అన్ని వర్గాల నుంచి వస్తున్న సమాధానం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడుతున్నారు. టీవీలో కూర్చొని జనసేన సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రజలను తిడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రజా తీర్పును గౌరవించండి. ఎవరైనా సరే, ఏ రకంగా అయినా సరే మనం ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. తప్పైనా ఒప్పైనా తప్పదు. అది మనకు మంచి చేశారా, వాళ్ళకి మంచి అయిందా అనేది. సో అలాగే ట్రోల్స్ తగ్గించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికి కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.